గుడ్ మార్నింగ్ నేను విద్య ఈ రోజు దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు ఏంటో ఒకసారి చూద్దాం ముందుగా ఈనాడు దినపత్రికను చూసుకున్నట్టయితే బ్యానర్ రెడ్డింగ్ గా చూసుకోవచ్చు వివక్షాల కేంద్రం అంటూ కూడా ఓ వార్తని హైలైట్ చేసింది ఇక సీఎం కేసీఆర్ పంజాబ్ సీఎంతో కేసీఆర్ భేటీ అంటూ కూడా వార్తని హైలైట్ చేసింది ఇక భాజపా ఇతర పార్టీల ప్రభుత్వాలపై తీవ్ర పక్షపాతం అప్పులపై ఆంక్షలు దారుణం భేటీలో తెలంగాణ పంజాబ్ సీఎంల వ్యాఖ్యలు అంటూ కూడా వాళ్ళ వ్యాఖ్యలకు సంబంధించిన వార్తే ఈనాడులో ప్రధానంగా చూసుకోవచ్చు ఇక ఢిల్లీ మద్యం కేసు కేంద్ర ప్రభుత్వ కుట్రలో భాగమే అక్కడి యాప్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు ప్రయత్నిస్తుంది ఆ కేసులో కేంద్రానికి భంగపాటు తప్పదు విపక్ష ప్రభుత్వాలను పడగొట్టేందుకు ఇబ్బందులు పెడుతుంది ఈడీ సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు దుర్వినియోగం చేస్తుంది అంటూ కూడా వాళ్ళు వ్యాఖ్యానించారు ఇక మరో అంశంగా నాలుగు వేల ఆరు వందల అరవై ఒకటి నర్స్ పోస్టుల భర్తీకి సంబంధించిన వార్తను చూసుకోవచ్చు ముప్పై ఒకటి పరీక్షకు సన్నద్ధం అవడానికి రెండు నెలల గడువు వైద్య ఆరోగ్య శాఖ కీలక నిర్ణయం తీసుకుంది సివిల్ అసిస్టెంట్ సర్జన్ల నియామక ప్రక్రియను విజయవంతంగా ముగించిన తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య సేవల నియామక సంస్థ తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టింది ఇక నాలుగు వేల ఆరు వందల అరవై ఒక స్టాఫ్ నర్స్ నియామక ప్రకటనకు వెలువరించింది ఇక దానికి సంబంధించిన వార్తను చూడవచ్చు ఇక మరో అంశంగా కాంగ్రెస్ మరమద్దురు కుమ్ములాటపై కదిలిన అధిష్టానం దిగ్విజయ్ సింగ్ కు సమన్వయ బాధ్యతలను కాంగ్రెస్ అప్పగించింది అధిష్టానం ఇక రాష్ట్ర కాంగ్రెస్ లో వివాదాలకు తెరదించేందుకు ఆ పార్టీ అధిష్టానం రంగంలోకి దిగింది ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆ దిశగా ప్రత్యేకంగా దృష్టి సారించారు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీనియర్ నాయకుల మధ్య తలెత్తిన విభేదాల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై పట్టున్న నేత మధ్యప్రదేశ్ మాజీ సీఎం దిగ్విజయ్ సింగ్ కు సమన్వయ బాధ్యతలు అప్పగించారు ఇక దానికి సంబంధించిన వార్త చూడొచ్చు ఇక మరో అంశంగా డ్రగ్స్ పరీక్షకు సిద్ధం అంటూ కూడా కేటీఆర్ నిన్న చేసిన ఘాటుగా బండి సంజయ్కి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఘాటు వ్యాఖ్యలు చూడొచ్చు అవసరమైతే జుట్టు గోలిస్తా నిరూపించలేకపోతే చెప్పుతో కొట్టుకుంటావా ఇక బండి సంజయ్ కు కేటీఆర్ సవాల్ అంటూ కూడా వార్తని చూడొచ్చు ఇక ఢిల్లీ మద్యం కేసు ఈడీ చార్జ్షీట్లో కవిత మాగుంట శరత్ రెడ్డిల పేర్లు ఇక బోయిన్పల్లి అభిషేక్ బుచ్చుబాబు అరుణ్ పిల్లల పాత్రలపై గురించి కూడా వివరణ ఎమ్మెల్యేలకు ఎర కేసు పైన విచారణ రోహిత్ రెడ్డిని రెండో రోజు ప్రశ్నించిన ఈడీ మళ్లీ ఇరవై ఏడున రావాలని కూడా ఈడీ ఆదేశించింది నేడు ఖమ్మంలో తేదేపా శంఖారావం పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న అధినేత చంద్రబాబు మళ్లీ పూర్వభైబం తెస్తారా చూడాలి తేదేపా మరో దినపత్రిక నమస్తే తెలంగాణలో చూసుకున్నట్టయితే బ్యాన్ రేటంగా ఇక వీళ్ళ ఇద్దరి భేటీకి సంబంధించిన వార్తే ఇద్దరు సీఎంల భేటీకి సంబంధించిన వార్తే నమస్తే తెలంగాణ కూడా హైలైట్ చేసింది ఇక కేసీఆర్తో పంజాబ్ సీఎం భేటీ భారత రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేసి జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించిన పార్టీ అధ్యక్షుడు ఇక తెలంగాణ సీఎం రావు ఇక ప్రభ పంజాబ్ సీఎం భగవత్ మన్ శుభాకాంక్షలు తెలిపారు అంటూ కూడా వీళ్ళిద్దరి వార్తనే చూడొచ్చు ఇక మరో అంశం దేశం మనదే తేజ మనదే దేశ వ్యాప్తంగా ఊపందుకోనున్న కార్యక్రమాలు జాతీయ స్థాయిలో విస్తరణకు బీఆర్ఎస్ కార్యాచరణ మొదలు పెట్టింది ఇక తొలుత ఐదు రాష్ట్రాల్లో గులాబీ జెండలు ప్రారంభ ప్రారంభానికి సిద్ధమైన కార్యాలయాలు నెలాఖరులోగా ఆరు రాష్ట్రాల్లో కిసాన్ సమితి ఏర్పాటు చేస్తాం ఇక అన్ని భాషల్లో బీఆర్ఎస్ భావజాల వ్యాప్తిని చేకూరుస్తాం స్థానిక భాషల్లో పాటలు సాహిత్యం సిద్ధం ఇక బీఆర్ఎస్ తో చేరేందుకు నేతలు ఆసక్తిగా ఉన్నారు కేసీఆర్ ను కలిసిన అనేక మంది ఏపీ నేతలు త్వరలో ఢిల్లీలో సీఎం కేసీఆర్ ఓ ప్రెస్ మీట్ కూడా పెట్టి దీనికి సంబంధించిన కార్యాచరణ రూపొందించనున్నారు అదే అంశం నిన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు వార్తను చూడొచ్చు రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిన్న మళ్ళీ ఆయన చేసిన వ్యాఖ్యలనే నమస్త తెలంగాణలో కూడా చూడొచ్చు డ్రగ్స్ నిరూపిస్తావా చెప్పు దెబ్బలు తింటావా వెంట్రుకలిస్తా గోల్ ఇస్తా టెస్ట్ చేయించుకో మోడీ బోడీ ఈడీ ఎవరొస్తే రమ్మను ఎవరొచ్చినా భయపడా క్లీన్ తో వస్తా తప్పని తేలితే బండి కరీంనగర్ చౌరస్తాలో చెప్పుతో కొట్టుకుంటావా అంటూ కూడా నిన్న కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు ఇక దత్తతలు కాదు అభివృద్ధి సంగతి చూడు నియోజకవర్గంలో ఒక్క పనైనా చేసినవా నువ్వు హిందూ అయితే విమలవాడకు ప్రధా ప్రధానమంత్రితో ఐదు వందల కోట్లు ఇప్పించు దమ్ముంటే మెగా టెక్స్టైల్ క్లస్టర్ క్లస్టర్ తీసుకురా ఫాల్తు మాటలు కట్టిపెట్టు అంటూ కూడా మంత్రి కేటీఆర్ నిన్న బండి సంజయ్కి ఘాటు వ్యాఖ్యలను అయితే విసిరారు మరో అంశం దావోస్ సదస్సుకు కేటీఆర్ ఆహ్వానం కూడా వచ్చింది ఇక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనాలని మంత్రికి ఆహ్వానం కూడా అందింది అదే వార్తను చూడొచ్చు ఇక మరో అంశంగా కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ అందిస్తున్న పోషకాహారం విలువ ఒక వెయ్యి తొమ్మిది వందల అరవై రెండు యాభై కోట్లతో పథకం అమలు ఒక్కొక్కరికి రెండు సార్లు పంపిణీ తొలుత ఎనీమియా అధికంగా ఉన్న తొమ్మిది జిల్లాల్లో కిట్ల పంపిణీ చేస్తారు ఇక ఒకటి పాయింట్ రెండు ఐదు లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది నేను ప్రారంభించనున్న ఆర్థిక వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అంటూ కూడా వార్తను చూడొచ్చు ఆన్లైన్లో ఆట తొంభై ఐదు లక్షల మటాష్ రంగారెడ్డి జిల్లాలో డిగ్రీ విద్యార్థిని ముంచిన చీటర్లు పరి భూ పరిహారం సొమ్ము మోసగాల పాలు సైబర్ మోసాలకు అద్దు అదుపు ఏం లేకుండా పోతుంది మరో అంశంగా కొత్త ఇంజనీరింగ్ కాలేజీలకు ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అంటూ కూడా హైకోర్టు వ్యాఖ్యానించింది ఫ్యాక్స్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ ఉద్యోగ భద్రత వేలకు వేతనాలు చైర్మన్లకు పదిహేను వేల గౌరవ వేతనం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం అంటూ ఇక సీఎం కేసీఆర్ చిత్రపటానికి ఉద్యోగులు క్షీరాభిషేకం అంటూ కూడా వార్తను చూడొచ్చు కరోనాకు సంబంధించిన వార్త వచ్చే మూడు నెలల్లో అరవై శాతం మందికి లక్షల్లో సంఖ్యలో మరణాలు చైనాలో కరోనా విజృంభణపై వైద్య నిపుణుల హెచ్చరిక అమెరికా దక్షిణ కొరియా జపాన్ లోనూ పెరిగిన కేసులు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వ్యాఖ్యానిస్తుంది ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి ప్రధాన అంశాలు చూస్తూనే ఉండండి